వెల్కమ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఉన్ని మహిళలకు ఇరవై ఐదు వందలకు అయితే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఎప్పటి నుండి ఇస్తారు అనేది కూడా చెప్తాను అందులో ఒక శుభవార్త కూడా ఉంది అదేంటి అనేది వీడియోలో చెప్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసి లైక్ చేస్తేనే మా వీడియోని యూట్యూబ్లో కనిపిస్తుంది యూట్యూబ్ కనిపించేలాగా చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే చాలా మందికి వెళ్తుంది ఎంతమంది వీడియో చూసి ఎంతమంది లైక్ చేస్తే అంత అంతమందికి యూట్యూబ్లో కనిపించేలాగా ఏర్పాట్లు చేస్తుంది ఫ్రెండ్స్ దయచేసి వీడియోను చూసి లైక్ చేయండి కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఇంట్లో ఇంట్లో పెద్ద మహిళకి రెండు ఇరవై ఐదు వందలు అయితే ప్రకటించడం జరిగింది సో ఇదైతే ఎలక్షన్ ముందు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇంటింటికి ప్రాథమిక సర్వే చేస్తూ ఉన్నారు సో ఎవరు నిజంగా అర్హులు వారు తెలంగాణకు సంబంధించిన వారా లేక ఇతర రా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి స్థిరపడి ఉన్నారా లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారా అని అనే వివరాలు అన్నీ కూడా సేకరి సర్వ మొత్తం సర్వే చేయడం జరుగుతుంది అయితే ప్రతి మహిళకు అనే ప్రతి మహిళకు అనేది లేదు ఓన్లీ పెద్ద మహిళకు అలాగే రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అని షాకింగ్ చెప్పడం జరి షాకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇచ్చి ఇస్తామని చెప్పడం జరిగింది సో ఒకవేళ లిస్టులు ఆన్లైన్లో విడుదల విడుదల అయితే ఆన్లైన్లో ఆన్లైన్లో విడుదల అయితే ఆన్లైన్లో లేదంటే పంచాయతీలో ఈ లిస్టు పెట్టడం జరుగుతుంది అయితే మనకి ఈ నెల చివరి ఆకరణ కానీ అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కానీ లేదా మార్చి మొదటి వారంలో కానీ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది అయితే ఈసారి కేంద్రంలో మనకు కేంద్రంలో గెలవాలి అంటే మనకు ఖచ్చితంగా ఎంపీ సీట్లు గెలవాలి కాబట్టి సో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవడానికి ఈ యొక్క పథకాల గురించి అయితే పథకాలను విడుదల అయితే అవకాశం అయితే చూస్తూ ఉన్నారు మన ప్రభుత్వం ఇక ప్రజలను ఆకట్టుకోవాలని ఓకట్లో ఓట్లను ఆకర్షించుకోవడానికి అయితే ఈ అవకాశం అయితే ఉపయోగించుకుంటున్నారు సో ఒకవేళ ఎన్నికల ముందు అయితే నైంటీ నైన్ పర్సెంట్ విడుదల చేసే అవకాశం ఉంది ఒకవేళ ఎన్నికల ముందు నైంటీ నైన్ పర్సెంట్ విడుదల చేయకపోయినట్లయితే మళ్ళీ తర్వాత అయితే విడుదల చేసే అవకాశం ఉంది ఎన్నికల ముందు అయితే ఈ రెండు రెండు పథకాలను అయితే విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది